అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎరపతినేని శ్రీనివాసరావును విమర్శించే అర్హత గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి లేదని పిడుగురాళ్ల మండల కన్వీనర్ మేకల సాంబశివరావు హెచ్చరించారు. శుక్రవారం పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. బీసీలు నియోజకవర్గం నుంచి జంగాను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని, నియోజకవర్గంలో వడ్డెర కార్మికుల పొట్టగొట్టే జంగా తన 10 సంవత్సరాల హయాంలో బినామీ పేర్లతో క్వారీయింగ్ చేసి 100 కోట్లు కొల్లగొట్టింది గుర్తులేదా అని ప్రశ్నించారు. ఎరపతినేని వడ్డెర కార్మికులకు అండగా ఉండి వారికి ఉపాధి చూపిస్తే చూసి ఓర్వలేక రాబోయే ఎన్నికల్లో బీసీ ఓట్లు వేసే పరిస్థితి ఉండదనే అక్కసుతో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎరపతినేనిపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అమీర్ అలీ, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు ట్రా చేసుకొని తింటూ పోతున్నావు. ఈ చేయటానికి ఎమ్మెల్యే గారు వెనక మళ్ళీ గ్రాంట్లు తీసుకురావడం జరుగుతుంది. నువ్వు రంగుల ఫ్యాక్టరీ అని పెట్టావు, రంగుల లోకాన్ని సృష్టించిన వ్యక్తివి నువ్వు. ఈ రంగుల ఫ్యాక్టరీ ఎక్కడుంది? ఈ రంగుల ఫ్యాక్టరీ 3.5 కోట్లు రంగుల ఫ్యాక్టరీ వచ్చింది. ఎక్కడుంది ఈ రంగుల ఫ్యాక్టరీ? ఈ రంగుల ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి నువ్వు రంగులు సప్లై చేసావు? ఎక్కడికి రంగులు సప్లై చేసావు? దీని గురించి నువ్వు చెన్నై సిబిఐ కోర్టుకి ఎన్నిసార్లు నడిచావు? ఆ రోజున రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకొని దండం పెట్టి ఆ కేసు కొట్టేపించుకున్నావు, నీకు తెలియదా? ఈరోజు నువ్వా ఎరపతినేని గారి గురించి మాట్లాడుతుంది? ఒక మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా నువ్వు నడవటం నేర్చుకో. ఏంది, నీకు తెలుగుదేశం పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు, కాంగ్రెస్ పార్టీలోంచి వైసీపీ పార్టీ అన్నావు. ఈ రకంగా రంగులు మార్చే వాళ్ళ గురించి, రంగులు మార్చే వాళ్ళ గురించి, ఇప్పుడు మేకప్ వేసుకునే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకైతే లేదు. నువ్వు రేపే పార్టీకి వెళ్తావో ఎవడికి తెలియదు. నిన్ను నమ్ముకున్నాడు ఎవడు బయటికి రాడు, బయట వచ్చి తిరిగే పరిస్థితులు కూడా లేరు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి. లేకపోతే ఈ గురిజాల నియోజకవర్గం ప్రజలే, బడుగు బలహీన వర్గాలే నీకు బుద్ధి చెప్తారు. రేపంటూ ఇలా ఆల్రెడీ వైఎస్ఆర్ సిపింగ్ ఒక నాయకుడిని ఎత్తుకుంటుంది. నువ్వేం లీడర్ కాదు ఇక్కడ, నువ్వు విజయాల్సినంత అవసరం లేదు. నీ పరిమితి ప్రకారం నువ్వు మాట్లాడటం నేర్చుకో అని సభాముఖంగా నేను. వైఎస్ఆర్సిపి కాలం చెల్లింది. మనోవేదంతో గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మేజర్ టౌన్, దీంట్లో కూడా వైఎస్ఆర్సిపి పూర్తిగా కాలం చెల్లింది. కౌన్సిలర్స్లు, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్స్లు అందరూ కూడా టీడీపీకి మొగ్గు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలు, సీఎం గారికి సన్నిహితంగా ఉండే నియోజకవర్గాన్ని స్టేట్లోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ 50 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన సంవత్సరంలో ఎవరు మన గురిజన నియోజకవర్గానికి 100 కోట్లు తప్ప ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు 100 కోట్లు తీసుకొచ్చినావు ప్రచారం చేసుకొని 30 కోట్లు నువ్వు నొక్కి 70 కోట్లు పనిచేసినావు. ఆ రోజు నువ్వు చెప్పిన ఘనత నీకు ప్రచారం చేశారు మీ పార్టీ నాయకులే. నీ పార్టీలోనే ఒక రెడ్డి సామాజిక వర్గం నిన్ను 100 కోట్లు సంపాదించింది 200 కోట్లు అని చెప్పి ప్రచారం చేసిన ఒక దొంగగా నిన్ను సృష్టించిన నియోజకవర్గంలోనే, ఒక జిల్లాలోనే అధికార దుర్వినియోగం చేసి కోట్లు సంపాదించుకున్నాడు, కోట్లు వెనకేసుకున్నాడు అని చెప్పి పెద్ద ప్రచారం చేసి నేను ఒక పెద్ద 420గా నేను గుర్తించారు జిల్లాలోనే. నీకు సీటు రాపడం కూడా ఇదో కారణం. ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎత్తిందని, పూర్తిగా క్లోజ్ అయిపోతుందని మనోవేదంతో తిరుపతిని నేను ఎదుర్కోలేక జీవితంలో టికెట్ రాదేమో, జీవితంలో గెలవలేమేమో అనే బాధాకరంతో ఏదో పిచ్చి నోటికి వచ్చినట్టుగా ఒక పిచ్చి ఎమ్మెల్సీ ఓటేయకుండా ఒక పిచ్చి ఎమ్మెల్సీ హైదరాబాద్లో ఉండే కాలక్షేపం చేసి ఏదో ఎంజాయ్ చేసుకుంటూ తిరిగి ఎమ్మెల్సీని పట్టుకొని నువ్వు ఆయన చెప్పిన మాటలని ఏదో తప్పుడు ప్రచారాలు చేసుకొని
తప్పుడు పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా, ఎవరో చెప్పిన మాటలు, ఎవరు చూడకుండా, వాస్తవాలు చూడకుండా, వాస్తవాలు వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం సరైన పద్ధతి కాదు. నీ సొంత సామాజిక వర్గమైన యాదవులకు నువ్వేమి చేసింది లేదు. ఇంతవరకు ఎన్నో కులాన్ని మెప్పించినావు, అందరిని వాడుకున్నావు, అందరికి మోసం చేసినావు. ఈ రోజుల్లో బీసీ కులాల్లో ఉన్న 12 కులాల్లో ఎవరు నీ ముఖం చూసే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో కూడా నీకు వైఎస్ఆర్సీపీలోకి నీకు ఎవరు కులని అంటే వచ్చేవాళ్ళు లేరు. ఇదే పరిస్థితి ఈరోజు ఎమ్మెల్యే గారు ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు 12 కులాలను దగ్గర తీసుకుంటుండో మంచిగా ఏ కార్యకర్తకైనా పార్టీతో విభేదం లేకుండా బీసీలో ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాను అంటూ ఆర్థిక సహాయం చేస్తుండు, ఏదైనా పెళ్లిళ్ళకైనా వేరే ఫంక్షన్లకైనా అన్నిటికన్నా నేను ఉన్నాను అంటుండు, ఇబ్బంది వచ్చినా ఆదుకుంటుండు. అలాంటి వ్యక్తి నువ్వు ఆరవలేక బీసీలను అందరం దూరం చేసుకొని ఈరోజు నా ఇంట నీకు ఎవరు లేరు అనే దురుద్దేశంతో వీళ్ళందరూ నా ఇంట వస్తారేమో అనుకుంటా ఏదేదో బాధలు పెడతా ఎమ్మెల్యే గారి మీద ప్రాపకన చెప్తే నీ అంట ఎవరూ రారు. నిన్ను గెలి నువ్వు జీవితంలో నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. ఈ ఎర్రపతినేని శ్రీనివాసరావు నేను ఎప్పుడూ ఎదుర్కోలేవు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ రేపు 30-35,000 ఓట్లతో ఓడిపోవడానికి సిద్ధంగా ఉందని, ఎవరు కూడా టికెట్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రావట్లేదని అందరూ తెలుసు. మీరేదో జనాలు మెప్పించి తప్పుడు కేసులు పెడుతున్నారు, పోలీసు వాళ్ళని అడ్డంగా వాడుకుంటున్నారు, ఏదేదో స్టేట్మెంట్లు ఇస్తున్నావు. పోలీసు వాళ్ళు అడ్డంగా ఏం వాడుకోవట్లా, ఒకప్పుడు గురువాచారి టీడీపీలో 10 సంవత్సరాలు చేసిండు, నువ్వు ఒక 15 సంవత్సరాలు టీడీపీలో చేసినావు, ఎర్రపతినేని కింద నువ్వు పనిచేసినావు, గురువాచారి 15 సంవత్సరాలు ఆయన పనిచేసిండు. ఎమ్మెల్యే గారి యొక్క మనస్తత్వానికి మీరు అందరూ మెచ్చుకున్నారు. ఒకప్పుడు అందరు కూర్చొని మీరు స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళే, పేపర్ స్టేట్మెంట్లు ఎర్రపతినేని వారు చాలా మంచి వాళ్ళని, ఈరోజు చెడుగా నేను ప్రవర్తించున్నారని మీరు చెప్పడం సరైన పద్ధతి కాదు. ఆ రోజు మంచి వ్యక్తి ఈరోజు ఎందుకు చెడుగా మారిండు? నీలో ఉన్న దుష్ప్రచారం, నీలో ఉన్న ఒక అవగాహన లేకపోవడం, పార్టీలో యొక్క వైఎస్ఆర్సీపీలో ఉన్న విభజన అన్ని డివైడ్ అయ్యి గ్రూపులుగా ఏర్పడి వైఎస్ఆర్సీపీలో ఒక నిలకడత్వం లేకుండా మీ చెట్టుకోడు పుట్టుకోడు పోయి చివరికి వచ్చేసరికి రెడ్డిస్ గ్రూపు, యాదవుల గ్రూపు, అన్ని సామాజిక గ్రూపులుగా ఏర్పడి దిక్కు తీశాను. ఒక బుట్టులా కట్ట కనపడి ఉండి స్టేట్మెంట్లు ఇవ్వటం, రాంగ్ స్టేట్మెంట్లు ఇవ్వటం, వెళ్ళిపోవటం, రావటం, పోవటం ఇదే నీకు కాలయాపన చేసుకుంటున్నావు. కానీ చేసేటప్పుడు ఏదైనా ప్రజలకి 10 మంది మేలు చేయి. నీ అంట 10 మంది ఉంటారు, తప్పుడు ప్రచారాలు చెప్తే ఉన్న 4 కూడా ఎవరు లేకుండా పోతారని నీకు ఒక సలహాగా చెబుతున్నాం. రెండోసారి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేయొద్దని జంగా కృష్ణమూర్తిని మాజీ ఎమ్మెల్యే గారిని మేము లోకల్గా విడుగురాలా మండల నాయకులైన మేము నీకు ఒక సలహా కోరుకునేది ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారాలు వద్దు, ఈ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి జనాలు రెచ్చగొట్టొద్దు, ఉన్న వాళ్ళని స్టేషన్ల మీద వాళ్ళని రెచ్చగొట్టి జనాలను మొత్తాన్ని ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నాం.